ఈ నెల ఆరు నుంచి అసెంబ్లీ కేంద్రాన్ని విమర్శించడంపైనే టీఆర్ఎస్ ఫోకస్ విద్యుత్ బకాయిలు ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంపు ధాన్యం కొనుగోలు రాష్ట్ర హక్కులపై తీర్మానాలు తెలంగాణ విమోచన దినోత్సవం పైన చర్చ నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతుందంటూ పరమానందే శిష్యుల సమావేశం పరమానందే శిష్యులు పని మీద ఏది తాల గురువు సూదిగొనకరాపోర్రా అంటే దూలానికి సూది గుచ్చి దూలం మోసుకొని వచ్చినట్టు దూలమైండ్ ఎరికాను మీకు దూలమైన కాదు ఈ సూచనలో ఏమే ఎరికేనా మీకు దూలం 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 అప్పుడు పెంకటి ఉంటే ఇట్లా దూలాలు పెట్టి దానిపైన పిల్లలు లెక్క బీము లెక్క ఆ దూలం అంటే ఇట్లా చాలా మందికి తెలిసే ఉంటది చాలా గురువు గారు తీసుకోవాలన్నదే సూది సూది ఈ పరమానంద శిష్యులు ఎనిమిది మంది తొమ్మిది మంది అందరు అందరు పట్టుకోవాలి కదా అందరికి బాధ్యత ఉండాలి ఏం అంటే సూదిని దూలానికి కూర్చున్నారు దూలానికి వచ్చి ఆ దూలం ఎత్తుకొని వచ్చారు ఇవాళ కేబినెట్ లో ఉండేది అంతా పరమానందే శిష్యులే ఒక ఆయన పత్తాలాటల నిష్ణాతుడు ఒక ఆయన ముగ్గులేసుడు కాదు నిష్ణాతుడు ఏమో ఒడ్లు కొనే కుదామంటే బ్యాచ్ అంతా ఓడు మల్లారెడ్డి అంగుటి ఓని సభ్యే రాదు ఒక ఆమె మూడో తరగతి ఒక ఆయన ఐదు ఓడే సర్టిఫికెట్ కొర్కొచ్చుకున్నాడు వీళ్ళంతా కలిసి రాష్ట్ర ప్రగతి మీద మాట్లాడతారు దటీలు దటీలు కచ్చోడు ఆ ఇల్లు మంత్రులు మన కర్మానికి పరమ శాస్త్ర ఆ ఇల్లు పరమానందం అది పెట్టు ఈ క్యాబినెట్ సమావేశం అంటే ఇది ఏముండదు క్యాబినెట్ ఇటు పైలు పట్టుకొని పైల పీస్ లేదు అది పట్టికపోతే ఇది పోతా సార్ ఇది పట్టుకొని పోరా ఈ పైలు పట్టుకొని లోపడికి పోతా ఉంటారు లోపడి పోయిన తర్వాత మొత్తం పునుకుతాడు ఏం లేవు సార్ పైలు ఆడబెట్టు ఏం లేవా ఆడ పోయి కూర్చోం పోయి కూర్చోగానే కరెక్ట్గా క్యాబినెట్ సమావేశం ఆరు గంటల పాటు కొనసాగుతుందని మనకు మీడియా చెప్తారు ఈ మంత్రులు పోయి ఆడ ముంచడ పెట్టుకుంటా పల్లీలు తినుకుంటే అంతా అయిపోతుంది అయిపోతది కరెక్ట్గా

క్యాబినెట్ సమావేశం పంద్రా మినిట్ అలాగ నోటిస్తాడు మాట్లాడేమని చెప్పు చెప్పు అని చెప్తాడు మంచిదని వెళ్ళిపోతారు అది కాదంటారా బయట పోయి ఏ అన్యాయం అన్యాయమని అనలేరు ఎందుకంటే పదవి పోతుందిగా ఇది క్యాబినెట్ సమావేశం ఈ క్యాబినెట్లో మాటలు తీర్మానాలు ఇప్పటికే సంతకాలు ఉంటాయి ఉత్తరాట పోయి ఇక మీడియా ఆడావిడ అంతా జరుగుతూ ఉంటుంది అండి